నందు ప్రియా కృమ్మమ్మ ప్రభువును రక్షకుడిని యేసు క్రీస్తు అతి శ్రేష్ట ఉన్నతమైన నామంలో శుభాలు తెలియజేస్తున్నాం ఈ ప్రాతకాలం ప్రభువుని కలుసుకోవడానికి సన్నిధిని అనుభవించడానికి రండి ఏలియా వెళు ఉన్న మార్గం గుండా మనము కూడా దేవుని మాటపై వెళదాం పాడదాం

today's scripture portion is taken from first Kings 15 chapter 19 chapter 15th verse and 16th verse the Lord said to him go back the way you came and go to the desert of Damascus when you get there anoint Hazel king over Aram also anoint Jehu son of Nimshi king over Israel and anoint Elisha son of Shaphat from Abel Mehalah. మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పదిహేను పదహారు వచ్చిన చదువుకు అప్పుడు ఎహోవా అతనికి సెలవిచ్చినదేమనగా నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయము ఇస్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యేహుకు పట్టాభిషేకము చేయము నీకు మారుగా ప్రవక్తయ్యుండుటకు ఆబెల్ మహోలా వాడైన షాపాత్ కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము దేవుడి వాక్యం జీవించినగాక నందు ప్రియా కుటుంబమా ప్రభువును రక్షకుడిని యేసు క్రీస్తు అతి శ్రేష్ట ఉన్నతమైన నామంలో ఈ ఉదయకాలం ప్రభు సాన్నిధ్యములో కలుసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం కలిసి మీతో కూడా కలిసి దేవుని సన్నిధిని లో ప్రవేశించడానికి మీతో కలిసి నేర్చుకోవడానికి నాకును దేవుడిచ్చిన గొప్ప అవకాశమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రియ శ్రోతులారా స్నేహితులారా దైవ జనాంగమా రండి ఏలియాను బట్టి దేవుని స్థుతిస్తూ ఏలియాకు చెప్తున్న మాటలను మనము కూడా ధ్యానం చేద్దాం నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి అనే మాటలు మనం చదువుతూ హజాయీలునకు పట్టాభిషేకము చేయుము అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం ఏలియా చెప్పిన ప్రతి వ్యతిరేకపు విషయానికి దేవుడు జవాబిచ్చుంటున్నట్లు గమనిస్తూ ఉన్నాం మనం దేవుని బిడ్డలారా పదిహేను వచనములో నీవు ధమస్కునకు పోయి ఏలియా ఆ గుహ నుండి పూర్తిగా బయటకు వచ్చి ఉత్తర దిశగా దూష్కి వెళ్ళమని చెప్తా ఉన్నాడు ఈశాన్య దిశగా గలలే సముద్రమునకు ముప్పై మైళ్ళ దూరంలో ఈ ధమస్కు అరణ్యమున్నది ఆ అరణ్యము గుండా ఇస్రాయేలు నీ నిబంధనను మరిచారు దానికే దేవుడు సిరియా రాజైన అహాయిజును హజాయిలను వారిని శిక్షిస్తానంటున్నాడు ఇరుగుపొరు రాజ్యాలన్నింటిలో సిరియా ఇజ్రాయిలునకు బద్ద శత్రువు దేవుని బిడ్లారా ఏలియా అంటున్నాడు ఆహబు యజ్వలును నీ బలిపీఠములను పడద్రోహిశని అందుకు దేవుడు అంటున్నాడు యహూ అహాబు సంతతిని సర్వనాశనం చేస్తాడు తరువాత బయలునకు ఆరాధనలు ఉండవు ఉండనేరవు అని జవాబిస్తూ ఉన్నాడు ఇక రాబోయే అధ్యాయులు యహూ రక్తాన్ని ఒలికించిన కార్యక్రమాలను గూర్చి చదవబోతాం అది యూదా చరిత్రలో ఎప్పుడూ కనీ విని ఎరుగనిది ఆహబు కుటుంబాన్ని పూర్తిగా నమూలం సమూలం నాశనం చేశాడు జోసెఫస్ అనే చరిత్రకారుడు యహూ ఈ విధంగా ప్రవక్తలు దేవాలయంలోకి చొరబడి అక్కడ ఆరాధించేవారిని హతమార్చి వారి రక్తం బలిపీట ఇవ్వబడిన వాటి రక్తంతో కలిసిపోనట్లు చేశాడు అని జోసెఫ్ జోసిఫస్ అనే ఒక చరిత్రకారుడు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా ఏలి అంటున్నాడు నీ ప్రవక్తలను నరికి దానికి ప్రత్యామ్నాయంగా నీకు ఎలిషాను ఇస్తాను అని దేవుడు రాబోయే పాఠాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని బిడ్లారా మెట్టుకు ఏది ఏమైనా అతడు తిరిగి అరణ్య మార్గము గుండా వెళ్ళవలసిందే అరణ్యము లోకముతో లోకమునకు గుర్తుగా కనిపిస్తూ ఉంది తిరిగి ఆ లోకములోనికి వెళ్ళి నీవు నేను చెప్పినట్టుగా ఆ రాజును నువ్వు అభిషేకం చేయగలిగితే రాబోతున్న కాలంలో ఒక అద్భుతమైన కార్యాలు మనం చూస్తాము అని దేవుడు ఆ ఏలియాకు చాలా స్పష్టమైన రీతిలో తెలియచేస్తూ ఉన్నట్టు మనం చూస్తున్నాం దేవుని బిడ్లారా మనము కూడా కొన్నిసార్లు మన తలంపులు మన ఉద్దేశాలు మనకివ్వబడినటువంటి ప్రతి ఆలోచన ఏదో ఒక రీతిగా తీసుకుని వెళ్ళడం కాదు కానీ దేవుడు పర్మినెంట్గా నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను మిగిలి ఉన్నాను అని అంటే తప్పక దానికి జవాబును దేవుడు వచ్చే పాఠాల్లో మనకివ్వబోతున్నాడు దేవుని బిడ్డారా నీ ఒక్కడవే కాదు అనే మాట నా ప్రభువు చెప్తున్న సందేశం కనుక ఆయన సన్నిధి నీవులో ఉన్న నీవు బహు వాడవలసిన ఆ మాటను మనం చాలా జాగ్రత్తగా వాడకపోతే దేవుడు దానికి ప్రత్యామ్నాయముగా దేవుడు ఒక కార్యాన్ని చేయబోతున్నాడు కనుక రాబోతున్న దినాలలో ఏలియా నేను అక్కడ నేను గొప్పగా చెప్పుకుంటూ ఉన్నా అలాంటి ఏలియాకు మరొక ప్రవక్తను రేపడానికి లేపడానికి నిలవబెట్టడానికి సిద్ధపడుతూ ఉన్నాడు కనుక ఈ ఉదయకాల సమయంలో నీతో కూడా మరొక ఆయన ఉన్నారని నువ్వు ఒక్కరిని నిలవబెట్టగల కారణం దేవుని చెత్తము నీ పట్ల ఉన్నదని గుర్తించి దేవుని స్థుతించు అప్పుడే నువ్వు దేవుని కార్యం పట్ల ఆసక్తి కలిగి ఉంటావు దేవుని చిత్తం ఏమిటో గ్రహిస్తావు కనుకటి గ్రహింపు మనలో వలే కాక నై నా జీవితాల్లో దేవుని చిత్తము కొరకు తల ఉంచి ఆయన కృప కొరకు సాగడానికి పరిశుద్ధాత్మదేవుడు తోడవుడి నడిపించునుగాక ఆమె గనుడివైన మా తండ్రి మీకు వందనాలు ఉదయకాల సమయంలో నేనొక్కడనే మిగిలి ఉన్నాను అనంటే మరలా తిరిగి అరణ్య మార్గం గుండా నడిపిస్తున్నావు ప్రభు ధమస్కు గుండా నువ్వు నీ బిడ్డను విడువక తీసుకుని వెళుచు కనుక మేము కొన్నిసార్లు మమ్మల్ని హెచ్చించుకుంటూ ఉంటే ప్రభావము క్షమించి మన్నించి చిత్తము చొప్పున జీవించ నేర్పించమని సర్వలోకమును భయంకరమైన మహమ్మారి అనే మాటతో మేము ప్రారంభిస్తున్నాం దాని యొక్క నాయన నాయన సూచనలు లేకుండా ప్రజలను రక్షించి నీ కృపలో బలపరచమని దేశమును రాష్ట్రమును సర్వ పారిశ్రమ చేతులకు అప్పగిస్తున్నాము కృపలో మీరు బలపరచండి నాకు ఇచ్చిన చిన్న సంఘాన్ని నేను దీవించి చిన్న కుటుంబాన్ని ఆర్ఫనం ఓల్డేజ్ హోమ్ బిడ్డలను మీరు దీవించి కృపలో కనికరించి బలపరచమని అనారోగ్య స్వస్థతలో అటు ఇటు కొట్టబడుతున్న వారిని ప్రభ లేవనెతి నీ బలిష్టమైన రెక్కల కింద అని చల్లని మెల్లని చూపు క్రింద నివని బ్రతికించి నడిపించి నడిపించి చిత్త చూపున జరిగించే కృపను నాకు మాకు ఇమ్మని ఉదయకాల పాశీర్వాదంతో దీవించుమని యేసు పరిశుద్ధ నామని అడుగుచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఆయన కృప తోడై ఆయన కృపలో సమస్తం సమకూడి మేలుకరంగా గాక ఆమె అందరికీ వందనాలు దేవుడు మిమ్మలను సమృద్ధిగా గాక